नमस्ते एसीटी न्यूज़ की स्वागत मुझे मुख्यांशा चुदा मैनारटी संक्षेमा की कटबड़ी उन्म राष्ट्र उप मुख्यमंत्री आलना स्पष्टीकरण तोलिविडतको सर्वसन्नद्धं विस्तृत एर्पाट्लु चेसिन यंत्रांगं परपाट्लकु తావివ్వొద్దు అధికారులను ఆదేశించిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి నర్సాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథన్ వెల్లడి నాలుగో విడతకు ముమ్మర ఏర్పాట్లు ఏసీటీతో ఏలూరు ఆర్డీఓ పనబక రచన వివరాల్లోకిలితే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు టూ టౌన్ లోని ఆల్ఖైన్ పెన్షన్ లైన్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెన్షన్ లైన్ కాలనీ ఆర్చ్ బోర్డులను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పేద ముస్లిం మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం మైనారిటీ మహిళలకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. పెన్షన్ లైన్లో ఉన్న యువత ఒక గ్రూపుగా ఏర్పడి పేద ముస్లింల అభివృద్ధికి కృషి చేయడం, ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చూడడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, వైకాపా నగరాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, రాష్ట్ర ఇయత్ అహిలిహదీస్ అధ్యక్షులు ఫజల్ రెహమాన్ ఖురేషీ ఉమరి, డాక్టర్ సయ్యద్ అహ్మద్ ఉమరి మదని తదితరులు పాల్గొన్నారు. మన ముస్లిం కుటుంబాలు ఎక్కువగా నివసించేటువంటి పెన్షన్ లైన్ ప్రాంతంలో ఈ ఆర్చ్ బోర్డును 20 సంవత్సరాల క్రితం మనం అందరం కలిసి మనం ఆ రోజు ప్రారంభం చేసుకున్నాం. ఆ బోర్డు ఈరోజు శిథిలమైపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మా ప్రాంతానికి మాకు ఒక గుర్తింపుగా ఉన్నటువంటి పెన్షన్ లైన్కి సంబంధించి ఆర్చ్ బోర్డు దాని పునర్నిర్మాణం ఈ అల్ఖై పెన్షన్ లైన్ ఆర్చ్ బోర్డుకి సంబంధించి ఒక నూతనంగా ఒక ఆర్చ్ బోర్డును నిర్మించడం మాత్రమే కాకుండా దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి నన్ను ఈ విధంగా 20 సంవత్సరాల క్రితం నన్ను ఎంత ప్రేమాభిమానాలతో ఈ పెన్షన్ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం కూడా నన్ను ఆ రోజు ఎంత ప్రేమగా ఆహ్వానించి మీ ఆనందంలో మీ సంతోషంలో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తూ ఆ రోజు మీ ఆనందోత్సవాల మధ్య కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేశారు. ఈరోజు అదే ప్రేమాభిమానాలతో మళ్ళీ ఈ కార్యక్రమంలో నన్ను కూడా మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వాస్తవానికి ఈరోజు ఈ కార్యక్రమం ఈ పెన్షన్ లైన్ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఒక యూత్గా ఏర్పడి ఒక మంచి ఆశయాలతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గాల వారందరికీ కూడా కుటుంబాల వారందరికీ కూడా ఒక సేవ చేయాలి. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి పథకాన్ని ప్రతి కార్యక్రమాన్ని కూడా పేద ప్రజలకు చేరువగా తీసుకువెళ్ళాలి. పేద ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ పేదరికాన్ని పారద్రోలటం ద్వారా ముస్లిం కుటుంబాలన్నీ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాల వారు ఏ విధంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారో అదే విధమైనటువంటి అభివృద్ధి పేద ముస్లిం వర్గాల్లో కూడా ఉండాలి అన్న ఒక సదుద్దేశంతో సదాశయంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులు అందరూ కూడా ఒక యువతగా ఏర్పడి ఒక యూత్గా ఏర్పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నా హృదయపూర్వకంగా వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే యువత అందరూ కూడా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, సాధారణంగా యువత అందరూ కూడా సాధారణంగా ఆ వయసులో ప్రక్కదోవ పెట్టేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. కానీ అటువంటి ఆలోచనలకు తావు ఇవ్వకుండా వారందరూ కూడా వారి సమాజంలో వారికి సంబంధించి వారి ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఈరోజు యువత తలుచుకుంటే అసాధ్యమైనది అసలు అనేది అసాధ్యం అనేది ఎక్కడ కూడా ఉండదు. అసాధ్యమైనటువంటి పనులను కూడా సాధ్యం చేయగల శక్తి ఈరోజు యువతకు ఉంది.
జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. నర్సాపురం డివిజన్లో మంగళవారం తొలి విడత ఎన్నికలు జరిగే 208 పంచాయతీల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నికలు జరిగే 12 మండలాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు సబ్ డివిజన్లో మొత్తం 4000 మంది పోలీసులను బందోబస్తుగా నియమించారు. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తున్నారు. ఎన్నికల విధుల్లో నియమించిన సిబ్బందికి సామాగ్రిని అందించి వారందరినీ ఆర్టీసీ బస్సులో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకోగా మంగళవారం తొలి విడత ఎన్నికల సందర్భంగా అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు అందించే పనిలో పడ్డారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న నర్సాపురం సబ్ డివిజన్లో ఇప్పటికే ఎన్నికల కోలాహలం నెలకొంది. డివిజన్లోని 12 మండలాల్లో 208 సర్పంచ్ పదవులు, 1508 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలగకుండా ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. సమస్యాత్మక గ్రామాలు 85, అతి సమస్యాత్మక గ్రామాలు 13 ఉన్నట్లు గుర్తించారు. లైవ్ వెబ్కాస్టింగ్ కోసం 72 కెమెరాలు, వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన పోలింగ్ బూతుల వద్ద ప్రత్యేకంగా బలగాలను ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం ధన ప్రవాహం ప్రబలకుండా దాడులు నిర్వహిస్తున్నారు. 17 చెక్పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. 48 షాడో టీంలు, 50 ఫ్లయింగ్ స్క్వాడ్లు నిత్యం ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా విధులు నిర్వహిస్తున్నారు. పొరపాట్లకు తావు లేకుండా సకాలంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు కొవ్వూరు ఆర్డీఓను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి 2వ విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కొవ్వూరు ఆర్డీఓ, డిఎల్పిఓ, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది గతంలో ఎన్ని ఎలక్షన్లలో పనిచేసినా ఏదో ఒక పొరపాటుకు అవకాశం ఇస్తారని, ప్రతి విషయాన్ని 1-2 సార్లు నిర్ధారించుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, డిపిఓ కె రమేష్ బాబు పాల్గొన్నారు. దాని నుంచి రిక్వైర్మెంట్, అలాగే 3 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటాయి, రిక్వైర్మెంట్ 4, 5, ఆ రిక్వైర్మెంట్లంతా కూడా ఈరోజు ఫైనల్ చేసుకుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రతి డినామినేషన్కి సంబంధించి ఒక నోడల్ ఆఫీస్ని పెట్టుకోమని చెప్పాం ప్రతి మండల్కి. సో జనరల్గా మనకి 2, 3, 4, 5 కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉంటారు, 9, 10, 11 అలా ఏమి ఉండరు. సో 2 డినామినేషన్ ఇచ్చిన నోడల్ ఆఫీసర్కి ఈ డిస్ట్రిక్ట్ చేస్తారు ఉంటుంది కాబట్టి ఆ అలాట్మెంట్ అన్నీ అయిపోవచ్చు. అలాట్మెంట్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసేస్తారు. డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు కూడా మీరు పైన విలేజ్ పేరు, వార్డు పేరు రాసుకుంటారు. రాసుకున్న తర్వాత రేపు మార్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫ్ స్టేజ్ 2 పిలుస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫ్ స్టేజ్ 2కి ఏం చేస్తారు అంటే, సో రిటర్నింగ్ ఆఫీసర్ చెక్ చేసుకునేటప్పుడు ఈ బ్యాలెట్ పేపర్కి సంబంధించి కంటెస్టింగ్ క్యాండిడేట్లు సేమ్ సంబంధించిన బ్యాలెట్ అవ్వాలి, ఆ వార్డుకి సంబంధించి ఆ వార్డుకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఆ రిటర్నింగ్ ఆఫీసరు రేపే డిసైడ్ చేసుకుంటాడు. నర్సాపురం సబ్ డివిజన్ పరిధిలో తొలి విడత ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు సబ్ కలెక్టర్ విశ్వనాథన్ చెప్పారు. నర్సాపురంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తొలి విడతగా 208 గ్రామాల్లో మంగళవారం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా 149 స్టేజ్ 1, 271 స్టేజ్ 2 అధికారుల్ని నియమించామన్నారు. డివిజన్లో 42 సమస్యాత్మక, 13 అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో అదనపు పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎన్నికల సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. సో నర్సాపూర్ డివిజన్ ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్కి పోతుంది. సో మనకి టోటల్గా 239 గ్రామ పంచాయత్స్ ఈ ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్కి జరగకపోతాయి. సో దీంట్లో అరౌండ్ 31 గ్రామ పంచాయత్స్కి కంప్లీట్ యునానిమస్లో, దట్ ఈస్ వార్డ్ కూడా అన్ని యునానిమస్, సర్పంచ్ కూడా యునానిమస్గా. సో ఈ 31 విలేజెస్కి రిజల్ట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది.
ఇది కాకుండా ద రెస్ట్ దట్ ఈస్ 208 ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతాయి కొన్ని దాంట్లో సర్పంచెస్ జరగదు కొన్ని దాంట్లో వార్డ్స్ జరగదు సో మనకి టోటల్గా 1071 వార్డ్స్లో యునానిమస్ ఎలక్షన్స్ యునానిమస్గా అయింది ద రెస్ట్ టోటల్ వీఆర్ హ్యావింగ్ 2552 వార్డ్స్ సో ద రెస్ట్ ఆఫ్ ద వార్డ్స్ విల్ గో ఫర్ ఎలక్షన్స్ దిస్ టైమ్ సో మనకి టోటల్గా స్టేజ్ వన్ ఆఫీసర్స్ 149 స్టేజ్ టూ ఆఫీసర్స్ 271 అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళే రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళే ఎలక్షన్ కూడా కండక్ట్ చేస్తారు సో ఇది కాకుండా మనకి టోటల్గా వీఆర్ హ్యావింగ్ రూట్ ఆఫీసర్స్ 82 జోనల్ ఆఫీసర్స్ 12 జోనల్ ఆఫీసర్స్ 36 ఫ్లయింగ్ స్క్వాడ్స్ 12 సో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ 24 అన్నీ వీఆర్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఈ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ సో మనకి టోటల్గా డివిజన్లో వీఆర్ హ్యావింగ్ అ టోటల్ ఆఫ్ 42 సెన్సిటివ్ గ్రామ పంచాయత్స్ అండ్ అ టోటల్ ఆఫ్ 13 హైపర్ సెన్సిటివ్ గ్రామ పంచాయత్ సో ఇక్కడ పోలీస్ ఫోర్స్ని పెంచేసి అక్కడ ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఇది కాకుండా మనం మైక్రో అబ్జర్వర్స్ పెట్టడం జరుగుతుంది సో మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళు రిపోర్ట్ ఆర్లీ రిపోర్ట్ రెడీ చేస్తారు అక్కడ ఎట్లా ఎలక్షన్స్ జరుగుతాయని ఇది కాకుండా వీడియోగ్రాఫర్స్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఇన్ 72 లొకేషన్స్ మనం ఈసారి వెబ్ క్యామ్స్ అరేంజ్ చేసేసి అక్కడ డైరెక్ట్గా వీడియో ఫీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో టోటల్గా 72 ఇన్ ద డివిజన్ ఇన్ దిస్ ఫస్ట్ ఫేజ్ వీ విల్ సెండ్ త్రూ వెబ్ క్యామ్స్ సో మనకి టోటల్గా వీడియోగ్రాఫర్స్ కూడా 198 వీడియోగ్రాఫర్స్ అపాయింట్ చేయడం జరిగింది ఇన్ ద కంప్లీట్ డివిజన్ సో ఇది కాకుండా దిస్ టైమ్ వాట్ వీఆర్ ఆల్సో డూయింగ్ ఇస్ మన ఈ పోలింగ్ పర్సనల్కి మూవ్మెంట్ కూడా ఫ్రీగా బస్ ద్వారా అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఏ మండల్ నుంచి ఏ మండల్కి వస్తున్నారో సో ముందు వాళ్ళే పూర్తిగా అరేంజ్ చేసేసి వాళ్ళే రావాలి దిస్ టైం ఫ్రీగా అక్కడ నుంచి ఏ ఇప్పుడు తాడేపల్లిగూడెం నుంచి ఆచంట రావాలంటే తాడేపల్లిగూడెంలో బస్సెస్ ఎంతమంది పోస్ట్ చేశామో అక్కడ బస్సెస్ ఈక్వల్ నెంబర్ వెయిట్ చేస్తుంది మార్నింగ్ 5 నుంచి అండ్ దే విల్ బీ డ్రాప్డ్ టిల్ ఆచంట 4 విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న 7 సబ్ డివిజన్ పరిధిలో ఎలక్షన్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించామని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని ఏలూరు ఆర్డీఓ పనభాకరచన అన్నారు సోమవారం ఒట్లూరులో టీటీడీసీ కార్యాలయంలో ఆమె యాక్టివ్ న్యూస్తో మాట్లాడారు 4 విడతలో ఎన్నికలు జరగనున్న 12 మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం చేశామని తెలిపారు ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశామన్నారు పోలింగ్ దగ్గర నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఎన్నికల సిబ్బంది పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించామని ఆర్డీఓ తెలిపారు గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు కౌంటింగ్ టేబుల్స్ అని కౌంటింగ్ టేబుల్స్ ఎంపీఓ సార్ని డిసైడ్ చేశారు ఏ అదేవిధంగా కౌంటింగ్ ఫేజ్ 4 ఎలక్షన్స్ కోసం అని చెప్పి అని ఈరోజు ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం జరిగింది ఇప్పుడు ఈ వర్క్షాప్లో మనకి ఫేజ్ 4కి సంబంధించిన 12 మండలాలు ఏలూరు డివిజన్ నుంచి ఎలక్షన్స్కి వెళ్తున్నాయి సో ఈ 12 మండలాల నుంచి స్టేజ్ 2 ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్కి అపాయింట్మెంట్ వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు ట్రైనింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం జరిగింది ఇప్పుడు మన ఈ ఫేజ్ 4 ఎలక్షన్స్లో ఏలూరు డివిజన్లో ఈ 12 మండలాల్లో మొత్తం 266 గ్రామ పంచాయతీస్ అండ్ 2800 వార్డ్ మెంబర్స్కి ఎలక్షన్స్ నిర్వహిస్తూ జరుగుతుంది సో ఈ ప్రాసెస్ మొత్తంలో మేము చేసిన రిటర్నింగ్ ఆఫీసర్స్ మొత్తం 699 మందికి ఈరోజు మనం ట్రైనింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం సో ఈ వర్క్షాప్లో భాగంగా వాళ్ళకి స్టేజ్ 2 ప్రాసెస్ అంటే మనకి ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ అయిపోయినాక స్టేజ్ 2 ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మన పంచాయతీ ఎలక్షన్స్లో కండక్ట్ ఆఫ్ పోల్ ఎలా చేయాలి ఆన్ పోలింగ్ డే చేయాల్సిన అరేంజ్మెంట్స్ ఏంటి పోలింగ్ అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ ఏపీఓస్ బ్యాలెట్ బాక్సెస్ పరంగా కానీ బ్యాలెట్ పేపర్స్ పరంగా కానీ ఏమేమి ప్రికాషన్స్ అండ్ అరేంజ్మెంట్స్ తీసుకోవాలి యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్ రోజున అరేంజ్మెంట్స్ ఏం తీసుకోవాలి సర్పంచ్ కౌంటింగ్ బోర్డ్స్ అండ్ వార్డ్ మెంబర్ కౌంటింగ్ బోర్డ్స్ ఏ విధంగా లెక్క పెట్టాలి అన్న దాని మీద అందరికీ ఈరోజు ట్రైనింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం జరిగింది
నర్సాపురం సబ్ డివిజన్ పరిధిలో జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేకంగా 149 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జి ఆర్ఎం శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన యాక్టివ్ న్యూస్తో మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు ఆర్టీసీ నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని, సిబ్బందిని పోలింగ్ స్టేషన్కు చేర్చడం, ఎన్నికలు ముగిసిన అనంతరం వారిని గమ్యస్థానాలకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్కు ప్రత్యేకంగా సర్వీసులను ఏర్పాటు చేశామని శ్రీనివాస్ తెలిపారు. నర్సాపురం సబ్ డివిజన్ ఎన్నికల అనంతరం కొవ్వూరు డివిజన్ ఎన్నికలకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు. కోసం అలాగే వాళ్ళు ఆ మండలాల్లో ఆ మండల రెవెన్యూ మండల డెవలప్మెంట్ అధికారులు రిక్వెస్ట్ ప్రకారం మేము 149 బస్సులు మొదటి విడతలో సప్లై చేశామండి. వాళ్ళ ఉదయం అన్ని బస్సులు 149 బస్సులు వివిధ మండలాలకి చేరుకున్నాయి. సో ఇవి మళ్ళీ తిరిగి రేపు నైట్ ఎన్నికలు విధులు అయిపోయిన తర్వాత డిపోలకు వచ్చేస్తాయి. రెండో విడతలో కొవ్వూరు డివిజన్లో ఉంది. అక్కడ వాటికి కూడా బస్సులు వాళ్ళు అడిగిన దాని ప్రకారం డిపిఓ గారు ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం మేము బస్సులు సప్లై చేస్తాం. సో ఈ బస్సులు వెళ్లే ముందు ఆ ఎన్నికల సిబ్బందిని పికప్ చేసుకుని మండలాలకు వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళని వివిధ గ్రామాలకి ఎన్నికల విధులకి తీసుకెళ్ళి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వారి గమ్యస్థానాలకి దింపి తిరిగి డిపోలకు వస్తాం. ఈ ఎలక్షన్కి బస్సులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం తిప్పుతున్నాము. దీనివల్ల వేరే రూట్లలో ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేశాము. ఒకవేళ ఏదన్నా ఎటువంటి రూట్లన్నా కొంచెము గ్యాప్ వస్తే మేము ఎడిషనల్ బస్సులని ఎడిషనల్ ట్రిప్లు ప్రొవైడ్ చేసి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు తెలియజేస్తాం. ఎలక్షన్లకి బస్సులు కొన్ని బస్సులు డివియేట్ చేసినప్పటికీ కూడా మరి అన్ని రూట్లలోనే బస్సులు తగు విధంగా తిరిగేటట్టుగా మేము ప్రణాళిక చేశాము. ఏ రూట్లోని కూడా బస్సులు లేకుండా ఉండదు. ఒకవేళ కొన్ని ఎక్కువగా బస్సులు తిరిగే రూట్లలో ఒకటి రెండు బస్సులు తగ్గితే తప్పించి అన్ని రూట్లోని బస్సులు పూర్తిగా ఆపరేట్ చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాము. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడం తక్షణమే ఆపాలని కోరుతూ దళిత బహుజన సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక పెరుగుచెట్టు సెంటర్ వద్ద గల ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ తపాలా ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యాలయంలో సోమవారం అన్ని దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలందరికీ నష్టం జరుగుతుందని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అందరూ ఎదురు తిరిగి ప్రజా ఉద్యమాలు చేయాలని కోరుతూ కలిసి వచ్చే అన్ని సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్, దాసరి నాగేంద్ర కుమార్, పళ్ళెం ప్రసాద్, నేతల రమేష్ బాబు, ఈపిజర్ల మణిరాజ్, దాసరి ఆంజనేయులు, పులవర్తి కొండబాబు, చింతా మహాలక్ష్మణుడు, బోడా కిరణ్ కుమార్, భూపతి అప్పారావు, మేడిశెట్టి గిరిబాబు, పులిమెట్ల మోజేష్, దాసి వెంకటేశ్వర్లు, బూరుగు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ గవర్నమెంట్ ఇవాళ పేదలకి మేలు కూర్చే విధంగా ఉన్నటువంటి రిజర్వేషన్ రద్దు చేసేయాలనే ఉద్దేశంతో దానిలో భాగంగానే ఆ యొక్క స్టీల్ ప్లాంట్ని ప్రైవేకరణ చేయాలని ఆలోచన చేస్తుంది. దాన్ని మేము దళిత సంఘాలు, యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరి తరఫున ఇవాళ రిజర్వేషన్ లేకపోతే ప్రతి ప్రైవేట్ ఇండస్ట్రీలు కూడా మరి ఉద్యోగాలు కల్పించట్లేదు. రిజర్వేషన్ విధానాన్ని నిర్బంధించాలనే ఏకైక ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం వండి వైఖరి ఉందని మేము నమ్ముతూ, ఒకవేళ మీరు ఆ విధాన్ని పందాన్ని కనుక అవలంబించినట్టయితే ప్రైవేటీకరణలో రిజర్వేషన్ విధానాన్ని రూపొందించాలి. దీనికి భారతదేశంలో ఉన్నటువంటి 111 ఎస్సీ ఎంపీలందరూ కూడా గళమెత్తాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా దీని మీద చట్టసభల్లో పోరాటం చేయాలి. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ లేకుండా చేయటమే ఏకైక ఎజెండాగా మెల్లగా పాములు కదుపుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వేస్, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి తదితర సంస్థల్ని ప్రైవేటుపరం చేసుకుంటూ వస్తూ ఇవాళ నిన్నగాక మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుపరం చేస్తూ కూడా తీర్మానం చేశారు. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.
గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు కనీస వేతనం 10,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వాలంటీర్లు ఆందోళన బాటపట్టారు. నగరంలోని అన్ని సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లు సోమవారం స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం మైదానంలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రభుత్వానికి ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని రకాల పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు అందేలా చూడడంతో పాటు 11 డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులను చేస్తున్నామని, తమకు జీతాలు పెంచాలని కోరారు. కరోనా వంటి కష్టకాలంలో సైతం వాలంటీర్లు మెరుగైన సేవలు అందించారని, వాలంటీర్ల సేవలను గుర్తించి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఏలూరులో ఉన్న అన్ని సచివాలయాల వాలంటీర్లు ఈరోజు ఏఎస్ఆర్ స్టేడియం దగ్గర మీటింగ్ గ్యాదర్ అవడం జరిగిందండి. ఇది మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేయడానికి కానీ కాదు. ఈరోజు మధ్యాహ్నం నుండి యథావిధిగా మళ్ళీ అందరు వాలంటీర్లు వారి యొక్క డ్యూటీలకి హాజరవుతారు. ఈ ఏంటంటే, మాకు 5,000 శాలరీ అన్నది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మొన్న వచ్చిన రేషన్ డీలర్లకు కూడా 21,000 గౌరవ వేతనం పెంచడం జరిగింది. కాకపోతే మేము ప్రతి వర్క్లోనూ అన్నిటిలోనూ ముందు ఉంటున్నాము. కోవిడ్ టైంలో అవనివ్వండి, చోట్ల దగ్గరికి వాళ్ళ పట్టాలు ఇప్పించడం అవనివ్వండి, మేము సుమారు దాదాపు 11 మంది సచివాలయం స్టాఫ్కి, విఆర్ఓ మేడంలు అందరికీ కూడా మేము రెస్పాన్సిబుల్గా ఉంటున్నాం. 11 డిపార్ట్మెంట్ల అండర్లో వాళ్ళు చెప్పిన వర్క్ ప్రతిరోజు మేము చేస్తున్నాం. మేము ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవడానికి కూడా కారణం ఏంటంటే, మా బాధలో అంటే మేము గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలనే ఒక ఉద్దేశం తప్పితే, లేదంటే ఎవరికి ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకంగా చేయడం కానీ, లేదంటే ఏదన్నా గవర్నమెంట్ కార్యక్రమాన్ని అడ్డంగా మనం నిలబడటానికి కానీ మాత్రం కాదు. జాబ్ లేని వాళ్ళందరినీ ఈ విధంగా 5,000 జీతానికి మమ్మల్ని జాబ్ కోసం పెట్టుకొని అయినా ఇలాగ మా అందరికీ జాబులు ఇచ్చారంటే ఆయనకి మేము జీవితాంతం రుణపడి ఉండాలి. ప్రభుత్వానికి అయితే మేము వ్యతిరేక బద్ధంతో చేసే పని అయితే కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మాకు ఇచ్చిన ఇది భిక్షే. 5,000 మేము అందరం పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఈ ఉద్యోగానికి వచ్చామంటే మా అందరు ఇష్టపూర్వకంగానే వచ్చాము. కాకపోతే మమ్మల్ని అందరినీ నిమిష నిమిషానికి ఒత్తిడి చేయడం వల్ల పనికి జీతభత్యం సరిపోవట్లేదు. మేము 5,000 అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా మాకు 5,000 జీతం సరిపోవట్లేదు. మేము చేసేది ఏంటంటే, మీకు తెలియజేసుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం 5,000 శాలరీ మాకు సరిపోవట్లేదని మీకు తెలియజేయడం కోసం ఇది ఇలాగా మేము అందరం ఒక చోట ఏర్పడి మీకు తెలియజేస్తున్నాము. ఏలూరు పరిసర ప్రాంతాల్లోని రైస్ మిల్లల్లో పనిచేస్తున్న కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగేలా కృషి చేసిన ఐఎఫ్టీయూ నాయకులకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో సోమవారం రైస్ మిల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావులు మాట్లాడుతూ, గత నెలలో వేతన ఒప్పందం పూర్తయిందని, యజమానుల సంఘానికి కార్మిక సంఘానికి మధ్య జరిగిన చర్చల్లో మెరుగైన వేతన ఒప్పందం సాధించుకున్నామని వారు ప్రకటించారు. కార్యక్రమంలో రైస్ మిల్ యజమానుల సంఘం అధ్యక్షులు పాతూరు నాగేంద్ర ప్రసాద్, నాగభైరవ ప్రసాద్, దివ్యల జయబాబు, గుర్రం సత్యనారాయణ, రైస్ మిల్ కార్మిక సంఘం నాయకులు కె నాగరాజు, ఎన్ మాణిక్యాలరావు, తంబి ఎం నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగానే యజమానులకు డిమాండ్ నోటీస్ ఇచ్చాం. దాని మీద ఆధారపడి యజమానుల సంఘానికి మా యూనియన్కి మధ్య చర్చలు జరిగి చివరికి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం డ్రైవర్లు పొందుతున్న వేతనం పైన నెలకి 2,500 రూపాయలు వేతనం పెరుగుతుంది. ఇదే దామాషాలో బోనస్ కానీ సర్వీస్ కానీ ఇతర సౌకర్యాలన్నీ కూడా ఇదే దామాషాలో పెరుగుతాయి. అదేవిధంగా పౌరీ కార్మికులు, మహిళా కార్మికులకి గంటకి 36 రూపాయల వరకు ఇప్పటి వరకు ఉంది. దానిపైన ఇప్పుడు గంటకి 40 రూపాయలు ఇవ్వడానికి కూడా యాజమాన్యాలు అంగీకరించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కవర్ అయ్యే విధంగా ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని మేము కోరాము. దానికి కూడా యజమానుల సంఘం అంగీకరించింది. ఆ మేరకు సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిగి అగ్రిమెంట్ జరిగింది. సామరస్యపూర్వక వాతావరణంలో అగ్రిమెంట్ చేయడానికి ముందుకొచ్చిన యజమానుల సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐక్యంగా ఉండి అగ్రిమెంట్ సాధించుకున్నటువంటి రైస్ మిల్ కార్మికులందరికీ కూడా ఐఎఫ్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతను కొనసాగించాలని చెప్పని, సమస్యల పరిష్కారానికి పోరాటానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సెక్యూరిటీ పారిశుద్ధ్య కార్మికులకు బకాయి పడిన జీతాలు వెంటనే చెల్లించడంతో పాటు పెంచిన జీతాలను అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు డేగ ప్రభాకర్, ఏఐటీయుసీ నాయకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించే సెక్యూరిటీ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు లేక అవస్థలు పడుతున్నారని, వారి జీతాలు పెంచుతూ ఇచ్చిన జీవోను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు లక్ష్మణమూర్తి, విజయ, బాబీ, రెహమాన్, జయ, ధనలక్ష్మి, సునీత, ఎం అప్పారావు, రామలక్ష్మి, బి రేణుక, కె రాణి తదితరులు పాల్గొన్నారు. 14-15 నెలల నుంచి జీతాలు లేవు. అలాగే మాకు సత్యసాయి వాటర్ వర్క్స్ ఉంది, అది కరోనా కాలంలో కూడా మంచినీళ్ళు ఇచ్చారు. వాళ్ళకి 5 నెలల నుంచి జీతాలు లేవు. ఇలాగ ఎవరైతే చిన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో 8,000-10,000 పనిచేసేవాళ్ళు, వాళ్ళకి నెలల తరబడి జీతాలు లేని కారణంగా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి వాళ్ళకి జీతాలు బకాయిల్ని ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బందికి 3 నెలల జీతాలు బకాయిలు పడ్డాయన్న సంగతి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ అధికారులు ఏమాత్రం దీని మీద ఎటువంటి స్పందన కూడా లేదు. వారికి నోటీస్ ఇచ్చి మేము గత వారం నుంచి కూడాను నిరసన ప్రదర్శనలు చేయడం జరిగింది. ఏదైనా వాళ్ళు స్పందిస్తారేమో అని చూస్తే అధికారులు ఏమాత్రం స్పందించలేదు. తర్వాత నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా కూడా వాళ్ళకి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినా ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఈ రోజున ఇక్కడ నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. పంచాయతీ ఎన్నికల ఓటింగ్ సమయాన్ని ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పొడిగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. జిల్లాలో డివిజన్ల వారీగా నర్సాపురంలో ఈ నెల 9వ తేదీన, కొవ్వూరు సబ్ డివిజన్లో 13వ తేదీన, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 17వ తేదీన, ఏలూరు సబ్ డివిజన్లో 21వ తేదీన పంచాయతీ ఎన్నికలకు ఓటింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలను కోరారు. 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. జీలుగుమిల్లి మండలంలో వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పోటీలో ఉండబోయే అభ్యర్థులు తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి నామినేషన్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె చక్రి, సిహెచ్ భవానీ, కె సత్యనారాయణ, సిహెచ్ శ్రీను, రవికుమార్, బి రాజాబాబు, సుంకవల్లి సాయి, సిరి వెంకటేశ్వరరావు, సిరి బాలరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. లింగపాలెం మండలంలోని 22 పంచాయతీలలో ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు తమ నామినేషన్లు స్థానిక సచివాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. సర్పంచ్ అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించి దేవాలయంలో పూజలు చేసి తమ నామినేషన్లను అధికారులకు అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో గ్రామంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పసుపండి ఒకటి
చేసేది పెళ్లి కనబెట్టు గెలవాలని అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి విరాళాలు అందజేసి మందిర నిర్మాణానికి దోహదపడాలని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు అన్నారు. చింతలపూడిలోని స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ఆర్ఎస్ఎస్ రామభక్త బృందం ఆధ్వర్యంలో విరాళాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రామదండుగా వచ్చి రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరారు. జయ జయ శ్రీరామ్ స్వామి వారి నిర్మాణ నిమిత్తార్థమై పేరు పేరున మన గ్రామంలో ఉన్న భక్తులు ఆ నిర్మాణం నిర్మించి రామాలయం నిర్మించడానికి రామరాజ్యం నిలిపించి మాత్రమే విశేషమైన ఆ రామాలయ నిర్మాణానికి రామదండుగా వచ్చి అయోధ్యలో ఉన్న ఆ రామాలయం సంపూర్ణం చేయడానికి యావన మందు వచ్చేయవలసిందిగా కోరుతూ అలాగే గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అయోధ్యలో ఉన్న భక్త బృందం అలాగే ఆర్ఎస్ఎస్ వారు చింతలపూడిలో ఉన్న మన పెద్దలంతా కూడాను అలాగే చింతలపూడిలో ఉన్న రామభక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణ విజయం చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థన చేస్తున్నాం. జీలుగుమిల్లి మండలంలోని పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వైవి ప్రసన్నలక్ష్మి సోమవారం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. ప్రజలంతా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె మీడియాకు తెలిపారు. చింతలపూడి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ్ ఢంకా మృగిస్తారని ఆ పార్టీ నాయకులు జానకిరెడ్డి గంధం రామ్మోహన్ అన్నారు. ఎర్రంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తగరం రాణి, నామవరం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుగ్గులోతు రవి మూడవ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చింతలపూడి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ముళ్ళగిరి ఇమ్మానుయేల్, ఖాదర్బాబు పలువురు నాయకులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గం నామవరం పంచాయతీ నుండి రవి అనే క్యాండిడేట్ని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎలిజా గారు బలపరిచారు. అనేక మంది కార్యకర్తలు అందరూ కూడా బలపరిచి వారి విజయం కోసం కృషి చేస్తామని చెప్పి ఈవేళ నామినేషన్ చేస్తున్నారు. మమ్మల్ని మా ఎమ్మెల్యే గారు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడమని మమ్మల్ని పంపించారు. ఇప్పుడే మల్లాయిగూడు, వెంకటాద్రిగూడు, వెంకటాపురం పంచాయతీ, నామవరం పంచాయతీ నామినేషన్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి ఇక్కడ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నాం. మేము పంచ అభ్యర్థిగా సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు గుగ్గులోతు రవి నామినేషన్ వేస్తున్న సందర్భంగా అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి అతని సహచర 12 మంది వార్డు మెంబర్లను కూడా అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఇళయజా గారికి అలాగే కోటగిరి శ్రీధరబాబు గారికి కానుకగా ఇవ్వబోతున్నామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. విజయపదంలో ప్రయాణం చేయడానికి మేమందరం కూడా ఎర్రంపల్లి గ్రామంలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని, ఎమ్మెల్యే గారికి అట్లాగే ఎంపీ గారికి కూడా ఈ పంచాయతీని గెలిపించి వారికి మా యొక్క ఇదిని తెలపాలని అనుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలకు ఆకర్షితులే జనం అంతా కూడా మా వైపు చూస్తున్నారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో పోటీలో ఉండబోయే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. మూడో దశ ఎన్నికలకు సోమవారం నామినేషన్లు దాఖలు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు.
జంగారెడ్డి గుండెపి మండలంలోని గురవాయిగూడెం దేవులపల్లి లక్కవరం అమ్మపాలెం పేరంపేట తదితర గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పష్టీకరణ. తొలి విడతకు సర్వసన్నద్ధం, విస్తృత ఏర్పాట్లు చేసిన యంత్రాంగం. పొరపాట్లకు తావివ్వద్దు, అధికారులను ఆదేశించిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు. పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి, నర్సాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథన్ వెల్లడి. నాలుగో విడతకు ముమ్మర ఏర్పాట్లు, ఏసీటీతో ఏలూరు ఆర్డీఓ పనబాక రచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.